దేవునికి స్తోత్రం, అందరికీ ఉన్నాను. థ్యాంక్ యూ జీసస్. సర్వశక్తి మికిల్ కృపకాన్ని కలిగిన మహాదేవ మహర్షి, మీ నామని కొన్నాళ్ళు స్థుతులు కోరుతున్న పరిశుద్ధాత్మ, తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంత నచ్చింది ఈ సమతండి. మీ ఆత్మనండి, ఆత్మతో మీకు సన్నిధి కార్యక్రమంలో ఆధునికి అమ్మవారికి మీరే అధ్యక్షులుగా నాకడుతుంది. పాటలు ఎందుకు వాక్యమైన ధ్యానం ఎంత ఉంటుంది కూడా ముఖ్యంగా తండ్రి, ఈశ్వర వాక్యమైనదవా, మీ వాక్యంలో ఉన్న సత్యం తెలియజేయండి, విత్తబడే అంశాన్ని దీవించడం ఆశించండి, నీ బిడ్డకి వినలసివని గ్రహించాల్సి అవుతుంది. మీరే మాట్లాడి మీ నామానికి మహిమ ఘనత ప్రదర్శిస్తూ విత్తబడే అంశాన్ని దీవించి ఆశించుకుంటూ యేసు నామములో తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుడారా, ఈరోజు వాక్యం ఏంటంటే సాల్వేషన్, రక్షణ. రక్షణ రక్షణ అంటే ఈ లోకం రక్షణ, దేవుడిచి రక్షణ వేరే. ముఖ్యంగా చూడండి ఏంట్రా, దేవుడు ఇక్కడ నిర్గమ పదము 15:2 అండి, నిర్గమ 15:2 అంటూ ఆయన నీకు రక్షణ. చూడండి ఒకసారి, నిర్గమ 15:2 అండి, 13 అన్నాడు ఇక్కడ దేవుడు. ఆయన మనకి రక్షణ అంటున్నాడు దేవుడు. ముఖ్యంగా చూడండి, యెహోవాయే నా బలము నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన మనకు రక్షణ, ఆయనే మనకి రక్షణ. రక్షణ లేకుండా మనం పరలోకానికి వెళ్ళండి. రక్షణ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది? ముఖ్యంగా మరి దేవుడు అంటాడు, ప్రతి మనిషి కూడా పాపీ లోకంలో, పాపం లేకుండా ఏ మనిషి కూడా లేడండి. ఇన్ ఎవరి మీద సిన్నర్ ఇన్ ది వరల్డ్. మరి పాపం పోవాలంటే చేయాలి, ముఖ్యంగా ఆయన నమ్ముకోవాలి, ఆయన మాట వినాలి. యోహాను 3:3 అంటాడు, వెరైలీ వెరైలీ ఎస్ఏ ఐసే అంటూ ఇమ్మని బీరుబోవారు నెగిరాడు, వాడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో చూడడం అంటాడు. ముఖ్యంగా కొత్తగా జన్మిస్తానంటే మారుమనసు, రక్షణ. మారుమనసుగా పాత జీవితాన్ని వదిలేసేయాలి. మరి ఎలాగంటే మార్గం అని అంటాడు యోహాను 14 అంటాడు, 14:6 అంటాడు దేవుడు, నేనే మార్గము సత్యము జీవనై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గర రాడంటాడు. వాట్ ఈస్ ద వే ఆఫ్ ద సాల్వేషన్, ఆయన మార్గం ఏంటి? నేనే మార్గము సత్యము జీవనై ఉన్నాను అన్నాడు. రక్షణ మార్గం ఉండే మార్గం, రక్షణ మార్గం ఉంది. ముఖ్యంగా కొత్తగా జన్మించినప్పుడు పరిశుద్ధాత్మ నూతనంగా మనలో వస్తాను. ముఖ్యంగా ఆయన ఏం చేస్తాడంటే మన పాపాలను ఒప్పించి విడిచిపెట్టాడు, కడిగేస్తాడు. ముఖ్యంగా యెషయా 43:10 అంటాడు, నేనే నా చిత్తానుసారంగా ఈ యంత్రం తుడిచేస్తాను, ఈ పాపాన్ని గుర్తిస్తుంటాడు దేవుడు. ఐ యామ్ హీ హో బ్లాట్స్ అవుట్ యువర్ ట్రాన్సన్, ఐ విల్ నాట్ రిమెంబర్ యువర్ సిన్స్ అంటాడు. ఇదండి, నేనే అంతకంటే గొప్ప మాట ఈ లోకంలో లేదని. ముఖ్యంగా ఏంటంటే నేనే నా చిత్తానుసారంగా అంటే ఆయన ఇష్ట ప్రకారము నీ అతిక్రమను తుడిచేసినాను, నీ పాపమును గుర్తుచేసాను. అతిక్రమం తుడిచేస్తున్నాను మొట్టమొదట, రెండోది పాపాలను గుర్తిస్తున్నాడు దేవుడు. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమను తుడిచివేస్తున్నాను, నీ పాపలను గుర్తు చేసుకున్నాను. 43:25 అన్నాడు, ఐ యామ్ హీ హూ బ్లాట్స్ అవుట్ యువర్ ట్రాన్సన్, ఐ విల్ నాట్ రిమెంబర్ ద సిన్స్. నేనే నా చిత్తానుసారంగా ఆయన ఇష్ట ప్రకారము నీ అతిక్రమను తుడిచివేస్తున్నాను, నీ పాపాలను గుర్తు చేసుకున్నాను. ప్రేమ నా దేవుని బిడ్డలారా, ఆయన మనతో మాట్లాడుతానన్న వాక్యమై ఉండి మనతో మాట్లాడతానండి. ఆయన లేకుండా మనం లేవండి. ఆయన జీవమైనడు,
సత్యమయ్యనోడు, మార్గమై ఉన్నాడు. ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనమేద ఉన్నాడు. ఆయన మాట్లాడే దేవుడు. ఈరోజు మనకి ఏం మాట్లాడతానంటే రక్షణ గురించి మాట్లాడతానండి. రక్షణ అవధి అంటున్నాడు, రక్షణ ఆయన రాని అన్నాడు. రక్షణ అవధి అంటే యెహోవాదే. ఇంకో మాట తొమ్ రోమ 10:9 అసలు పీఠమైన దేవుడు చూడండి. రోమ 10:9 అంటారు ఇక్కడ, రక్షణ గురించి మాట్లాడుతానండి. రోమ 10:9 అండి, అసండి ఇక్కడ అన్నాడు దేవుడు. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో ఉండి ఆయనను లేపినని నీ హృదయం ముందు విశ్వసించిన రక్షణ రక్షింపబడదు. రక్షణ అంటే రక్షణ దేవుడిదండి. అది ఎలా వస్తుంది మనకి అంటే, అన్నది చెప్తున్నాడు ముఖ్యంగా, అది ఎలా వస్తుంది అండి అని అన్నాడు. అదేమనగా అన్నాడు దేవుడు, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో ఉండి ఆయన లేపనని నువ్వు విశ్వసిస్తే అది వస్తుందండి, రక్షణ వస్తుందండి. ప్రేమన సహోదరు సహోదరు దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. రక్షణ అంటే ఆయనలో ఉంది, ఆయనే రక్షణ. మరి అది ఎలా వస్తుంది మనకంటే, రక్షకుడు ఆయన, రక్షించే దేవుడు. ఈజ్ అవర్ సేవియర్. నేడు మన కొరకు రక్షకుడు పుట్టి అన్నాడు అని మొట్టమొదటి చెప్పాడు ఇక్కడ లోకాసువార్త. ఆయన మొట్టమొదటిగా రక్షించే పుట్టినప్పుడు రక్షకుడు అని పేరున్నాడు. రక్షకుడు అంటే ఆయనే ముఖ్యంగా, రక్షణ అనేది ఆయనలో ఉందని ముఖ్యంగా. అది ఎలా వస్తుందంటే, యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో ఉండి ఆయన లేపినని నీవు విశ్వసించే ఎట్లా నీవు రక్షించబడదు. ప్రియమైన జాతకండి, మరి రక్షణ ఆయనలో ఉంది. ఆ రక్షణ మనకు ఎలా వస్తుందంటే, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీవు విశ్వాసించే ఎట్లా నీవు నమ్మితే రక్షించబడదని చెప్తున్నాను. మార్క్స్ వార్త 16:16 చెబుతుంది, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును. ఎలా వస్తుందంటే, బాప్తిజం పొందాలని ముఖ్యంగా ఫస్ట్ నమ్మాలని నమ్మాము మనం, రెండవది బాప్తిజం పొందాలి. బాప్తిజం పొందితే రక్షణ మనకే వస్తుందండి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను అని ఆజ్ఞిస్తాడు అక్కడ ముఖ్యంగా. ఇంకా వస్తుందండి కీర్తనలు 3 చూడండి, కీర్తనలు 3 అక్కడంటాడు రక్షణ చూడండి. ఇక్కడ రక్షణ యెహోవాది, రక్షణ ఉంటారండి యెహోవాది, ఆయనే మనకు రక్షణ, ఆయన యెహోవాది. అది ఆయన అది ఎవరిదండి రక్షణ, అది యెహోవాది. అది ఎలా వస్తుంది మనకంటే, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతిలో ఉండి ఆయన లేపరని నీవు విశ్వసించినట్లా నీవు రక్షింపబడదువు. ప్రైజ్ ది లార్డ్, దేవుని స్తోత్రం. ప్రియమనే దేవుని బిడ్డలారా, రక్షణ ఎవరిది, దేవుడిది. అది మనకు ఎలా వస్తుంది, నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతిలో ఉండి ఆయన లేపినని విశ్వసిస్తే నీవు నీకు రక్షణ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. రక్షణ యెహోవాది, ఎవరి రక్షణ యెహోవాది. ఇంకా మరుసారి అంటే చెప్తున్నారు దేవుడు, రోమ 10:13 చూడండి సరే, సరే రోమ 10:13 అంటారు దేవుడు చూడండి. సరే చూడండి, ప్రభువు నామను బట్టి ప్రార్థన చేయబడేవాడో వాడు రక్షింపబడను. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ప్రభువు నామను బట్టి ప్రార్థన చేస్తారో వారికి రక్షణ. ఈ లోకంలో అనేక రకముల మనుషులు ఉన్నారండి, బిలీవర్స్ అన్బిలీవర్స్ లిటిల్ ఫెయిత్, విశ్వాసులు అల్ప విశ్వాసులు అవిశ్వాసులు, ఈ రకంలో ఉన్నారండి. ఇక్కడ ఏమన్నాడు దేవుడు, ప్రభువు నామను బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడను. అందరు కదండి, ఎవరైతే ప్రభువు నామను బట్టి ప్రార్థన చేస్తారో వారికే రక్షణ, మిగతా వాడు రక్షణ లేదండి.
ప్రేమైన సహోదర సహోదరు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే ఈ లోకంలో ప్రభు నామం బట్టి ప్రార్థన చేస్తారో వారికి రక్షణ కానీ మిగతా రక్షణ లేదు అన్నాడు దేవుడు. కాబట్టి గమనించండి, మీరు మనం హౌ టు ప్రే ఫర్ గాడ్ ఇన్ దిస్ వరల్డ్, మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం ముఖ్యంగా, ఆ ప్రార్థన ఎవరు చేస్తున్నాం ముఖ్యంగా, ఎవరు నామం చేస్తున్నాం ముఖ్యంగా, అది గమనిస్తే ఎవరైతే ప్రభు నామం బట్టి ప్రార్థన చేస్తారో వారికే రక్షణ, మిగతా రక్షణ లేదు అన్నాడు దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరా, నీవు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నావు అంటాడు దేవుడు. నీవు లేచి విలపక్కలు రయ్యి మొదటమని ప్రార్థించమంటాడు దేవుడు. ప్రార్థన చేస్తే నీకు రక్షణ, నీకు దీవెన. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ప్రార్థన లేకపోతే ఇంట్లో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, నాన్న యొక్క శోధనలు అవుతాయి. ముఖ్యంగా ప్రార్థన చెప్తే ఉంటున్నాను దేవుడు, యు డూ నాట్ ప్రే ఫర్ గాడ్ ఇన్ యువర్ టెంప్టేషన్. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయకుండా ఉంటావో అప్పుడు నీకు శోధన వస్తాయి. ముఖ్యంగా ప్రేమనే సహోదరు సహోదరు, నీకు జీవితంలో నీకు ప్రార్థన కావాలి. ప్రార్థన లేకపోతే శోధనలు వస్తాయి, రక్షణ రాదు మనకి. రక్షణ కావాలంటే ప్రార్థించే రక్షణ మనం పొందకడం ఉండే ప్రభు నాన్న బట్టి ప్రార్థన చేయవాడు కూడా వాడు రక్షింపబడరు. ఎవరండి? ప్రభు నామను బట్టి ఎవరు ప్రార్థన చేస్తారో వారికి రక్షణ వస్తుంది. దేవుడు ప్రత్యేకంగా ఇక్కడ Romans 10:11 చెప్పాడండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఇంకో మాట చెప్పండి, ఈ ప్రార్థన గురించి దేవుని బిడ్డలా కీర్తనాకారుడు బాగా రాసేయండి. కీర్తనాకారుడు గొప్ప ప్రార్థన, ద గ్రేటెస్ట్ ప్రే మ్యాన్ ఇన్ ద వరల్డ్, ద కింగ్ ఆఫ్ ద కింగ్స్ ఈ లోకంలో కీర్తనాకారుడు అండి. ఆయన గొప్ప ప్రార్థనాపడు అండి. రోజుకి 7 సార్లు ప్రార్థన చేయండి, రోజుకి 7 సార్లు అయినా ప్రార్థన చేయడు. అంతకంటే గొప్ప రాజులు ఎవరు లేరండి, ఎందుకంటే ఆయన అనుభవం గొప్పతాం ముఖ్యంగా. కాబట్టి నీ జీవితంలో ప్రార్థన ఉందా నీకు? నువ్వు ప్రార్థన లేకపోతే నువ్వు సాతానికి మనస్సు, నువ్వు లోకాన్ని సాతాన్ని పాపాన్ని జయించినంటే ప్రార్థన, ప్రార్థన ఆయుధం. పౌలు గారు అంటాడు, ప్రార్థన లేకుండా ఏం చేయలేము, ఎందుకంటే మనం ప్రార్థన చేసి లోకాన్ని జయించాలంటే లోకాన్ని పాపాన్ని సాతాన్ని జయించి ఆయన రాజ్యానికి వారలవుతాం. ప్రార్థన ముఖ్యం, ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ, ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ. మన ప్రార్థన వల్ల ఇక్కడికి ఏమంటుంది, మనకి రక్షణ వస్తుంది. ఏం చేస్తున్నాడు ఇక్కడ చూడండి, ప్రభు నామను బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. కాబట్టి మన ప్రార్థన జీవితం కావాలండి. ప్రార్థన వేకప్ ప్రేయర్, వేకప్ జామున లేచి ప్రార్థన చేయాలండి. ఉదయాన్న 3 గంటలు లేకొచ్చు, 5 గంటలు లేకొచ్చు, నీ ఇష్టం. దేవుడు నీ పిలుపు బట్టి లేకాలను. ప్రార్థన లేకుండా మనం చేయలేము. నాకు దేవుడు ఈ మధ్యన 1 గంటలు లేపేస్తున్నాను, 1 గంట 1:30 లేకపోతే 2 గంటలు పేస్తున్నాను. ఫస్ట్ టైం అండి, సెకండ్ టైం మళ్ళీ 5 గంటలు వేస్తానండి. మళ్ళీ మన కుటుంబాలు వచ్చి మన ఇంకా ప్రేయర్ నీడ్స్ పెట్టిన ఇస్తారు కదా, అందుకే వాళ్ళ మీద ప్రార్థన చేస్తుంది. 5 to 6 అండి, 2 సార్లు రాత్రి ప్రార్థన చేస్తున్నాను, ఎందుకంటే అది మన బాధ్యత. ప్రార్థన చేయమని చెప్పిందా దేవుడికి, మనం కూడా ప్రార్థన చేయ, ప్రార్థన చేయడం వల్ల ఉంది రక్షణ పడుతుంది మనకి. మన జీవితం మనం రక్షణ పడతాం, మన కుటుంబం కూడా రక్షణ పడుతుంది. ప్రార్థన లేకపోతే మన కుటుంబం మనకుంది రక్షణ, మన కుటుంబానికి ఉంటుంది. ఇక్కడ చెప్తున్నాడు కదా, ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయి వాడెవడే వాడు రక్షింపబడను. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనం ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయాలండి. కుమార్ చూడండి, కీర్తన అక్కడ 27 కూడా చెప్తుంది చూడండి, 27:1 ఏమన్నా అంటే అక్కడ ఆయనే మనకు, ఆయనే వెలుగు, ఆయనకు మనకి రక్షణ అయి ఉన్నాయి అన్నాడు. దేవుడు మనకు రక్షణ అయి ఉన్నాయి అన్నాడు, వెలుగు మనకు రక్షణ అయి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయనే మన రక్షకుడు, నాకు కూడా నాకున్నాడు కీర్తన గారు. ప్రియమనే దేవుని బిడ్డ మరి ఆయన ఎంత బాగా అంటే కారణం ఏంటంటే, ఆయనకు దేవుడు విశ్వాసం ఇచ్చేయండి. మొట్టమొదటి గొర్రెలు కాపాడండి, గొర్రెలు కాసినప్పుడు దేవునికి ఎంతో నమ్మకంగా జీవించాడు. నమ్మకంగా జీవితం బట్టి రక్షణలో ఆయన వెళ్ళాడు. దేవుడు రక్షించాడండి, సింహాన సమయంలో దేవుడు రక్షించాడు, ఇల్లు కూడా రక్షించేటప్పుడు దేవుడు రక్షించాడు, ఎందుకంటే ఆయన మన రక్షకుడైన ధైర్యం ఇచ్చాడు. కాబట్టి అదేవిధంగా ఆ విశ్వాసము ధైర్యం అని బట్టి మన కూడా లోకంలో ఎన్నో విజయాలు సాధిస్తామండి.
ఆ రక్షణ మనకే ఇస్తున్నాడు దేవుడు. దావీదు మహారాజు చేయండి ఇక్కడ ఏమన్నాడంటే, ఆయనే నా వెలుగు రక్షణ అయి ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడంటే, చదువుకున్నాం మనం, ప్రభు నామను బట్టి ప్రార్థన చేయి వాడవడో వాడు రక్షింపడు. కింగ్ డేవిడ్ ఆయన గొర్రెలు కాసినప్పుడు ప్రార్థన జీవితం, ప్రార్థించేవాడు జయించేవాడు, సింహాన్ని చంపేసేవాడు, ఎలుగుబడిని చెప్పాడు. ఆయన కేవలం దేవుని నమ్మటువంటి ఆయన రక్షణ బట్టి ఆయన ఆ విజయాలు పొందాడండి. ఇంకా మన చూడండి తర్వాత యోహాన్ సువార్త మూడు పదహారు అండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన ఎందరో తెలుసండి ఈ వాక్యము, దేవుని బిడ్డలందరూ తెలుసండి. ఏమన్నాడు దేవుడిక, గాడ్ సో లవ్డ్ ది వరల్డ్, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఇది అందరూ తెలుసండి. ఏమంటే యోహాన్ సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో అంటే దేర్ ఇస్ నో లిమిట్స్ అంటే హద్దులు లేని ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రైజ్ ది లార్డ్. ప్రియమనే దేవుని బిడ్డలారా జాగ్రత్తగానండి, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, నో లిమిట్స్, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడియందు విశ్వాసముంచువాడు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించను. ఎందుకంటే ఆయన రక్షకుడు అయ్యన్న మనకి లేకుండా, ఎందుకంటే ఆయనలో రక్షణ ఉంది, ఆయనలో మనకి రక్షణ ఉన్నది. ఇంకో మాట్లాడు అండి, కీర్తనలు 98 చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, 98 కీర్తన 98:2-3 చదవండి. సరే 98:2-3 అన్న చూడన్నా, యెహోవా తన రక్షణను వెల్లడిచేసినాడు, యెహోవా తన రక్షణను వెల్లడిచేసినాడు, అన్యజనుడు తన నీతిని బయలుపరిచినాడు, ఇశ్రాయేలు సంతతి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. బోధి గ్రంథముల నివాసులందు అందరూ మన దేవుడు కలుగు చేసిన రక్షణ చూసిరి. ప్రైజ్ ది లార్డ్. బోధి గ్రంథ నివాసులందరూ ఈ ప్రపంచంలో భూమి మీద ఉన్న అన్నవాళ్ళందరూ కూడాను ఆయన రక్షణ చూసి ఉన్నారు. ఆయన రక్షణని వెళ్ళజేసినాడు అంటున్నాడు. వెళ్ళజేత్తం అంటే ప్రపంచం అంతా ఉంచాడు. ముఖ్యంగా ఈ లోకంలో ఆయన ఉద్దేశం ఏంటంటే, వాట్ ఇస్ ద ఎయిమ్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ గా ఏంటంటే, ఆల్ ఆర్ రిపెంట్ ఇన్ ద వరల్డ్. ప్రియమైన సహోదరుడా, మరి అంతటా అందరూ మారు మసం పొందాలని నీకు ఉద్దేశం ఉంది. ఎవరు నశించడం నశనం లేదు ముఖ్యంగా. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకంలో? నశించిన దాన్ని వెదక రక్షించడానికి ఈ లోకానికి వచ్చాను. ముఖ్యంగా ఎవరైతే ఈ లోకంలో నశించిపోయారో వారిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు, రక్షకుడికి వచ్చాడు ఈ లోకంలో. ప్రియ సహోదరు సహోదరుడా, ఆయన రక్షణ మనకి వెల్లడి చేస్తున్నాడు. ఎవరు నశించిపోయి నచ్చలేదు కాబట్టి ఆయన మనకి రక్షణ అనుగ్రహిస్తున్నాడు. ముఖ్యంగా చూడండి, బూది గంత నివాసులందరూ మన దేవుడు కలుగు చేసిన రక్షణ చూసిరి. ప్రైజ్ ది లార్డ్. ఆయన రక్షణ వెళ్ళజేసినాడు, ఆ రక్షణను బూది గంత నివాసులందరూ చూశారు. ముఖ్యంగా ప్రియమైన దేవుని బిడ్డారా, రక్షణ అనేది ఆయనలో ఉందండి. ఎక్కడే రకుతారు ఇక్కడ ఆజ్ఞచేడు దేవుడు, నమ్మి బాప్తిస్ పొందిన కూడా రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను. ఎవరైతే దేవుణ్ణి నమ్మి బాప్తిస్ పొందుతారో వారికి దేవుడు రక్షణిస్తాడండి, నమ్మకపోతే శిక్ష కష్టపడతాడు. ఎందుకంటే రక్షణది ఆయనలో ఉంది కాబట్టి ఆయన మనం
మరి ఆయన నమ్మితే మనకి రక్షణ ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు. యువపడ వాహనం లేనే లక్షణం అది. చూడండి ప్రేమ దేవుడారా, మొదటి యోహాను 3:9 చూడండి. మొదటి యోహాను 3:9 అండి. ఇంత ఏమన్నాడంటే, నమ్మి బాప్తిస్ము పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను అని చెప్పాడు. మరి ఇక్కడ ఏమంటున్నాడంటే, మొదటి యోహాను 3:9 చూడండి. అసలు గారి సువర్ణ సీతనం, దేవుడు మరముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలుసును, కనుక వారు పాపం చేయరు. వారు దేవుని మూలంగా పుట్టినవారు కనుక పాపం చేయి చాలరు. దేవుని మూలంగా పుట్టి దేవుని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేడా పరసును. ఇక్కడ దేవుడు దేవుని మూలంగా పుట్టిన వాడిని ఎవరో వాళ్ళు పాపం చేయరన్నాడు దేవుడు. ఆయన బీజము నిలుసును కనుక వారు పాపం చేయరు. వారు దేవుని మూలంగా పుట్టినవారు కనుక పాపము చేయజాలరు. దీన్ని బట్టి దేవుని పిల్లలో అపద పిల్లలో తేటపరచబడను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. దేవుని మూలంగా పుట్టినవారు పాపం చేయడం దేవుని వాక్యం ప్రత్యేకంగా చెప్తున్నాను ముఖ్యంగా. ఎందుకంటే దేవుని పిల్లలు పాపం చేయని వాక్యం బయలుపరిచి బయలుపరిచాడు దేవుడు. ఇక్కడ చూడండి, మొదటిహన 3:9 అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి దేవుడు ఇస్తున్నాడు ఇక్కడ రక్షణ ఎవరంటే, రక్షణ దారం దేవుడు మనకి, దేవుడు మనకి రక్షణ దారము. కీర్తనలు 18:14 చూడండి. ఈయన దేవుడు మనకి కీర్తనకారుడు ఇస్తున్నాడు. ప్రత్యేకంగా కీర్తనకారుడు ప్రేమైన దేవుడు రా, ఎక్కువగా ఆయన గురించి ఈ రక్షణ గురించి వివరించాడు. ముఖ్యంగా ఆయన దేవునితో సహవాసం చేసేవాడు, ఆయనతో జీవించాడు. ఈ రక్షణ గురించి ప్రత్యేకంగా ఆయన వివరిస్తాడు. ఇంకా ఎక్కువసార్లు ఎక్కువ మాటలు ఆయన కూడా ఆయన చెప్పాడు రక్షణ గురించి. ఆయన రక్షించబడ్డాడు, ఆయన లోకంలో రక్షణ మరణం నడిచాడు, ఆయన పర్లోక రాజ్యం వెళ్ళినాడు. ఎవరు? కింగ్ డేవిడ్ అండి. యెహోవా నా దుర్గము నా గానము, ఆయన నాకు రక్షణదారమేను. యెహోవా నా దుర్గము నా గానము, ఆయన నాకు రక్షణదారమేను. ఆయన నాకు రక్షణదారమేను. ఇంకో మాట అంటాడు 121 చూడండి. 121 ఓటు ఉంచారు చూడండి. కొండల తట్టు నా కన్నులు ఇస్తున్నాను, నా సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవాలోనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశాలను సృజించినవాడు, ఆయనే నీ పాపను నీ పాదాలను తొట్టులేడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయ నిన్ను కాపాడును, నీ కుడిపక్కను యెహోవా నీకు నిడగా ఉండను. పగలు ఎంత దెబ్బనను నీకు తగలదు, రాత్రి ఏమైనా దెబ్బనను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకల పోహడం యెహోవా నిన్ను కాపాడును. కాపాడుతున్న రక్షిస్తాం. ఎందుకంటే హీజ్ అవర్ సేవియర్, ఆయన పేరు రక్షకుడు. మరి మొట్టమొదటి మాకు బాబు పుట్టాడండి. అయితే ఆయనకి ఏం పెట్టామంటే సేవియర్ అని పెట్టుకున్నాం. సేవియర్ అంటే రక్షకుడు అని పెట్టుకోండి. ఆయన కాపాడేది రక్షించే దేవుడు. ఇక్కడ అన్నాడు దేవుడు, కొండల వైపు నాకు అందిస్తున్నావు, నాకు సహాయం ఎక్కడ వస్తుంది? ఇది ఒక చిన్నకు పాపడం ఈ పాట కాదండి. కొండల వైపున నా కన్నులే చూచే నా సహాయమే మాయను, ఓ నా యెహోవాయే కాచును. కొండల వైపున నా కన్నులే చూచే నా సహాయమే మాయను, ఓ నా యెహోవాయే కాచును. ఆయన చేసినది భూమియు, ఆయన చేసిన దాకాశము, ఆయన చేసిన ది భూమియు, ఆయన చేసిన దాకాశము. నీ పాదముల తొట్టు పడకుండా కాపాడు, నీ పాదముల తొట్టు పడకుండా కాపాడు. నా దేవుడే నాడు కునుకేయడు, కొండల వైపున నా కన్నులే చూచే నా సహాయమే మాయను, ఓ నా యెహోవాయే కాచును. కుడివైపుగా నుండు నీ నిండగా పగలెండ దెబ్బైన తగిలుండదు,
కుడివైపుగా నుండు నీనిడగా పగలెండ దెబ్బైన తగిలుండదు రేయైనా యావెన్నే లా దెబ్బ తగలదు రేయైనా యావెన్నే లా దెబ్బ తగలదు నిద్రించడి ఇశ్రాయేలీయుల దేవుడు కొండల వైపున నా కన్నులే చూచే నా సహాయమే మాయను ఓ నా యెహోవాయే కాచును ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ అయినట్లు యుగముల నా దేవుడు ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ అయినట్లు యుగముల నా దేవుడు నిను బ్రోసు దేవుడు సత్యస్వరూపుడు నిను బ్రోసు దేవుడు సత్యస్వరూపుడు నిత్యంబు నీ ఎండగా నుండును కొండల వైపున నా కన్నులే చూచే నా సహాయమే మాయను ఓ నా యెహోవాయే కాచును తండ్రి కుమారుడు పరిశుద్ధుడు నిండుగా నీ ఎండగా నుండును తండ్రి కుమారుడు పరిశుద్ధుడు నిండుగా నీ ఎండగా నుండును ఆ దేవదేవుని పాదాల సన్నిధి ఆ దేవదేవుని పాదాల సన్నిధి పరిపూర్ణ విశ్రాంతి నీకందును పరిపూర్ణ విశ్రాంతి నీకందును కొండల వైపున నా కన్నులే చూచే నా సహాయమే మాయను ఓ నా యెహోవాయే కాచును నా యెహోవాయే కాచును ప్రైజ్ లార్డ్ ప్రేమ దేవుడు ఆయన కాపాడే దేవుడు రక్షించే దేవుడు మరి ఇప్పుడు చూడండి సరే యోహాను సువార్త 16:11 సరే యోహాను సువార్త అని ఇక్కడ ఏమన్నాయంటే నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడను నమ్మని వానికి శిక్ష విధించబడను ప్రైజ్ లార్డ్ మరి ఎంతకాలం జీవి జీవించి నమ్మకపోతే నీకు నువ్వు గుడికెళ్తున్నావు ప్రార్థన చేస్తున్నావు నమ్మకపోతే నీకు రక్షణ లేనేలేదు హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్ ప్రైజ్ ది లార్డ్ యోహాను సువార్త కన్నాడు దేవుడు ప్రేమ దేవుడరా కొంచెం కాలం తర్వాత మీరిక నన్ను చూడరు మరి కొంచెం నాకు నన్ను చూశారు చెప్పాను ఒకడు భూమిని దున్నును దాన్ని పంటను దాన్నే పరగొట్టును ప్రభు అయిన యెహోవా నా రక్షణ దుర్గము ప్రైజ్ ది లార్డ్ ప్రభు అయిన యెహోవా నా రక్షణ దుర్గము థ్యాంక్ యూ జీసస్ ఇంకో మాట లాస్ట్ మాట అండి 146:3 రాజుల చేతను నరుడి చేతను రక్షణ కలగదు కానీ వారిని నమ్ముకనుకము అది ఎవరితోంటే యెహోవానే రక్షణ మనకు వస్తుందండి మనుషు వల్ల మన రక్షణ దుర్గం జరుగుతూ యెహోవానే రక్షణ వస్తుంది ఆయన మన రక్షణ దుర్గము 147 కదా అలా రక్షణ మనకు దుర్గము రక్షణధారం అయిన మనకి 118 ప్రకారం ఎందుకంటే ఆయన తన రక్షణ వెళ్ళవలసినాడు మనకి రక్షణ కారకుడయ్యాను మనకి కాబట్టి ఆయన వెలుగు ఆయన రక్షణమన్నాడు ప్రేమ లేదు రోడరా మనమందరూ కూడా యేసునామలో నమ్మి బాప్తిస్ పొంది రక్షణ పొంది అనేక రాజ్యానికి వరల కోసం పరిశుద్ధాత్మ నువ్వు ఇంకా రక్షణ పొందకుండా ఉంటే నువ్వు చాలా మరి ఎందుకంటే అది సమీపంలో దేవునికి రాడు కాబట్టి నమ్మి బాప్తిస్ట్ పొంది రక్షణ పొంది అనేక రాజ్యానికి వారల కోసం ఈ వాక్యం అందరితో విరమిస్తున్నాము దేవునికి స్తోత్రం అందరికీ వందాము వాక్యం ఉన్న వారికి ఈ విత్తపడిన వాక్యం హృదయాల పండుకుతో వేస్తున్నాము ప్రార్థన పరిధేత్తం పరిశుద్ధాత్మవ విత్తబడిన వాక్యం ఎంతకంటే హృదయాల పరిమిషికొత్త వాక్య ప్రకారం జీవించి మీరు ఇచ్చే రక్షణ పొందుకుని నిత్య జీవనకుని నిత్య రాజ్యానికి వరకు ఏసునామను అడుగుతుంది ఆమేన్.